డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది జూలై ఒకటి నుంచి పదిహేను వరకు దోస్తు రిజిస్ట్రేషన్లకు గడువు ఇచ్చారు జూలై ఇరవై రెండున మొదటి విడత డిగ్రీ సీట్లు కేటాయిస్తామన్నారు దోస్తు కన్వీనర్ లింబాద్రి సెప్టెంబర్ ఒకటి నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దోస్తు నోటిఫికేషన్ విడుదలైంది బిఏ బీఎస్సీ బీకాం బీకాం వొకేషనల్ బీకాం హానర్స్ బీఎస్డబ్ల్యూ బీబీఏ బీబీఎం బీసీఏతో పాటు ఇతర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు ఉస్మానియా కాకతీయ తెలంగాణ మహాత్మా గాంధీ పాలమూరు శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు రెండు వందలు చెల్లించాల్సి ఉంటుంది అర్హత కలిగిన విద్యార్థులు జూలై ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు జూలై మూడు నుంచి పదహారవ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోవాలి ప్రక్రియ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం ఇది భారతదేశానికే ఒక మోడల్ గా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని విద్యార్థుల సౌకర్యార్థాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఆరో సంవత్సరం ఈ సంవత్సరం అడ్మిషన్లు తీసుకోవటం జరుగుతుంది జూలై ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలవుతుంది జూలై ఫస్ట్ నుండి మొదలైనటువంటి విద్యార్థులకు ఫస్ట్ ఫేజ్లో ఇరవై రెండో నాడు మేము అలాట్మెంట్ చేయటం జరుగుతుంది ఈ విధంగా మొత్తం దోస్తు ప్రక్రియను రెండు మాసాల పాటు మూడు ఫేజులలో అడ్మిషన్లు ప్రక్రియను కంప్లీట్ చేస్తాం ఆగస్టు ఎయిట్ నుండి విద్యార్థులు ఆన్లైన్లో కాకుండా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసే పద్ధతిలో షెడ్యూల్ తయారు చేయడం జరిగింది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు విద్యార్థులకు ఎందుకు సౌకర్యం అవుతుంది అని అంటే కరోనా రాకముందే విద్యార్థుల కొరకు చాలా సింపుల్గా ఇంట్లో ఉండి అడ్మిషన్ చేసుకున్నట్టుగా ఎక్కడుంటే అక్కడి నుంచి అడ్మిషన్ ప్రక్రియను మొదలు రూపొందించడం జరిగింది ఏంటి అని అంటే ఒకటి విద్యార్థి ఫోన్ నంబర్ కనుక ఆధార్ లింకుడు ఉంటే ఆధార్ లింకుడ్ మొబైల్ ద్వారా ఎక్కడి నుంచి అయినా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీరు కళాశాలలో ఆప్షన్స్ చేసుకునేటప్పుడు కోర్సులు చాయిస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తప్పకుండా మీ ఇష్టమైనటువంటి కోర్సును మీ ఇష్టం వచ్చినటువంటి కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఎవరో ఫ్రెండ్స్కి చెప్పటమో లేదా కళాశాల యాజమాన్యానికి వదిలేసో అలాట్మెంట్ అయిన తర్వాత నాకు ఈ కాలేజ్ ఇష్టం లేదని లేదా నాకు కోర్సు ఇష్టం లేదో అని ఫీల్ అవుతున్నారు కాబట్టి విద్యార్థులు సీరియస్గా శ్రద్ధతో ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే తన అప్లికేషన్ ఫామ్ వారే ఫిల్ అప్ చేసుకొని తన కావలసినటువంటి కాలేజీను కోర్సును సెలెక్ట్ చేసుకోగలిగితే తప్పకుండా ఇలాంటి ఇబ్బందుల్ని నిరోధించడానికి అవకాశం ఉంటుంది అటు రెండో విడత దోస్తు రిజిస్ట్రేషన్ జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతుంది జూలై ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది ఆగస్టు నాలుగున డిగ్రీ సీట్ల కేటాయింపు నిర్వహించనున్నట్లు కన్వీనర్ తెలిపారు మూడో విడత దోస్తు రిజిస్ట్రేషన్లు ఆగస్టు ఐదు నుంచి వరకు నిర్వహించనున్నారు ఆగస్టు ఆరు నుంచి పదకొండు వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది ఆగస్టు పద్దెనిమిదిన మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుంది సెప్టెంబర్ ఒకటి నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి